నమస్కారం అండి. ఎస్ సార్ షిబ్లి గారు, ఒకవేళ నేను ఇంట్రడక్షన్ లో ఇచ్చింది వాస్తవం అని అందరూ చెప్తున్నారు సార్, సార్ అందరూ అంటే ఫిగర్ ఎగ్జాగరేషన్ కావచ్చు, ఫిగర్ తక్కువ కావచ్చు కాక, కానీ లైటింగ్ జరిగిన విషయాలు చూస్తున్నట్టయితే నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు జరగలేదు, అంతకుముందు ఏ చరిత్రలో కూడా ఇటువంటి జరగలేదు సార్. సార్ సాంశివరావు గారు, అందరికన్నా ముందు ప్యానలిస్ట్లో ఉన్నటువంటి నా తోటి మిత్రులందరికీ కూడాను నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అంటే ఇందులో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అనేది మనం తీసుకోవడం జరిగింది, అదేమిటంటే లవ్ జిహాద్. దాని తర్వాత వచ్చేసి ఏదైతే ఫోర్స్ఫుల్గా ఇస్లాం అంటే కన్వర్షన్స్ అనేది జరుగుతున్నాయి అని చెప్పేసి నేను అందరికన్నా ముందు నేను చాలా స్పష్టం చేస్తున్నాను సార్. నేను గడ్డం టోపీ పెట్టుకున్నంత మాత్రం నేను ముస్లిం అవి ఉండొచ్చు, కానీ దానికన్నా ముందు నేను ఈ దేశంలో పుట్టాం కాబట్టి ముందు ఈ దేశస్తుణ్ణి ముందు మనం అది ఇక్కడ గ్రహించి ముందు మన యొక్క దేశం యొక్క హితం గురించి మనం మాట్లాడదాం, తర్వాత ఎవరి మతాల గురించి వాళ్ళు మాట్లాడుకుందాం, ఎవరి మతాల గురించి వాళ్ళు అన్నీ కూడాను ఇది చేసుకుందాం. బట్ ఇక్కడ నేను ఫస్ట్ నా రియాక్షన్ ఏంటంటే సార్, మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఫస్ట్ ఇనీషియల్ రియాక్షన్స్ ఉన్నాయో దానిపై నేను స్పష్టంగా ఒక విషయం చెప్తాను సార్. ఉల్టా చోర్ కోత్వాల్ కో దాటే అని చెప్పేసి ఒక సామెత ఉంది, అంటే తప్పు ఒకడు చేసి మళ్ళా ఎదురుగా ఈ తప్పు నేను కాదు నువ్వే చేశావు అని చెప్పేసి చెప్పే విధంగా ఈరోజు మన సమాజం అనేది తయారైంది. దానికి గల కారణం ఏంటంటే లవ్ జిహాద్లో ఏంటంటే అమ్మాయి వచ్చేసి హిందూ అమ్మాయి ఉంటుంది, అబ్బాయి వచ్చేసి ముస్లిం అబ్బాయి ఉంటాడు. ఇది ఒక అంటే అందరి యొక్క లవ్ జిహాద్ అంటే అదే కదా, అంటే ముస్లిమ్స్ యొక్క పిల్లలు మగపిల్లలు హిందువుల యొక్క ఆడబిడ్డల్ని వాళ్ళు మభ్యపెట్టో లేకపోతే ఇంకోటి లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టుగా కంక్లూజన్ లో స్వర్గం యొక్క ఆశ చూపించి అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంటే యాజ్ ఎ ముస్లిం గా నాకు ఖురాన్ అనేది అల్టిమేట్ అండి. ఆ ఖురాన్ లో వచ్చేసి చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పబడుతుంది, అదేమిటంటే లా ఇక్రాఫ ఫిద్దీన్. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే ఇస్లాం మతంలో జబర్దస్తి అనేది ఏ కోసానా కూడాను ఆవగింజంత కూడాను లేనే లేదు లేదు లేదు. ఒకవేళ ఎవరైనా కానీ ఇటువంటి పని కనుక చేస్తే జబర్దస్తిగా ఫోర్స్ఫుల్గా ఎవరైనా కానీ వల వేసి అబద్ధాలాడి లేకపోతే కావాలని చెప్పేసి వాళ్ళని ఇబ్బందులకి గురి చేయాలని చెప్పేసి ఎవరైనా అటువంటి పని చేసి ఉంటే కనుక వాతం ఆ ఇస్లాం మతం నుంచేనే అతను బహిష్కరించబడతాడు. ఇది నంబర్ వన్ పాయింట్ సార్. ఫస్ట్ మనం అందరికన్నా ముందు ఆలోచించాలి, నా హిందూ సోదరులు, నా యొక్క ఏదైతే నా తోటి ప్యానలిస్టులు, నా తోటి రాష్ట్రంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడాను గమనించాల్సింది. ఎవరైనా కానీ ఇటువంటి మాట చెప్తే ముందు దాన్ని మీరు ఖండించండి. నంబర్ టూ, ఇప్పుడు నేను ఉల్టా చోర్ కోత్వాల్కు దాటే అన్న మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నా చేతిలో అంటే నేనైతే ప్రింట్స్ తీసుకొచ్చి అనుకున్నా, బట్ ఆల్ ఆఫ్ సడన్ గా జరిగింది. ఇప్పుడు నా యొక్క బాధని అంటే నా యొక్క బాధని అంటే నేను దీనిపై బాధపడట్లేదండి, ఎందుకంటే ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి అంటే మతపరమైనటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో అది అందరికీ ఈక్వల్ గా ఉంది. కాబట్టి 18+ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఏదైనా మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయవచ్చు, వాళ్ళు దాన్ని ప్రాపగేట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నాకు వచ్చిన ఇబ్బంది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, అదేమిటంటే నా హిందూ కుటుంబాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్లపై కూడాను ఒక కన్ను పెట్టండి అని చెప్పేసి ఎస్ యాజ్ ఎ షిబ్లీగా కూడాను నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఆడపిల్లలపై హిందూ ఆడపిల్లలు కానివ్వండి ముస్లిం ఆడపిల్లలైనా కానివ్వండి వాళ్ళపై కన్ను పెట్టి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటారేమో, దానికి గల కారణం ఏంటంటే సార్, నా దగ్గర ఇప్పుడు ఏదైతే ఈ సబ్ రిజిస్టర్ మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ ఉందో దానికి సంబంధించి ఒక పాతిక మెసేజ్లు జస్ట్ మీ కాల్ వచ్చిన తర్వాత నేను నా యొక్క టీమ్ని చెప్పి మొత్తం తెప్పించుకున్నాను. జస్ట్ ఒక 4-5 నేమ్స్ చదువుతా, అంతే సార్, ఎక్కువేం లేదు. బండి నరేష్ వర్సెస్ మొహమ్మద్ షమీమ్, ఇక్కడ హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక గుండు పండు మొహమ్మద్ రేష్మ, అదేవిధంగా సాయి కృష్ణ వర్సెస్ షేక్ సఫియా, అదేవిధంగా కపిల్ యోగేందర్ దోషి వర్సెస్ అమరీన్, అదేవిధంగా ఆషు షేక్ ఆషు వర్సెస్
నాగరాజు. ఇది చాలా పెద్ద లిస్ట్ ఉందండి, మొత్తానికి ఒక 25 కప్పులు. నేను షిబ్లి గారు, షిబ్లి గారు, షిబ్లి గారు, ఎస్, నేను ఒక్క నిమిషం షిబ్లి గారు, అక్కడెక్కడ కూడా హిందూ అబ్బాయిలు, హిందూ అబ్బాయిలు ముస్లిం యువతులను మ్యారేజ్ చేసుకుంటే ముస్లిం యువతుల పేర్లు ఏమి హిందువులుగా మారలేదు. ఇదే విషయానికి వచ్చినట్టయితే ముస్లిం అబ్బాయిలు కనుక హిందువులు మ్యారేజ్ చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ పేర్లు మారుస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా అది ఫోర్సబుల్ కాదు. అంటే హిందువులు ముస్లిమ్స్ చేసుకోవద్దని లేదా ముస్లిమ్స్ హిందువులు చేసుకోవద్దని చెప్పట్ల చాలామంది భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు కూడా ఇద్దరు ముగ్గురు అట్లా మ్యారేజ్ చేసుకుని ఉన్నారు. సలీం అనార్కలి మాకు తెలియదా? అది కాదు ఇక్కడ సబ్జెక్టు. లవ్ జిహాద్ పేరుతో తీవ్రవాద సంస్థలో చేరుద్దామని డబ్బు ఎరేసి పేర్లు మార్చుకొని పనిగట్టుకొని హిందూ యువతల్ని ఏమార్చిన సంఘటన మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్ జనరల్గా మ్యారేజ్ జరిగేది కాదు. మీ పాయింట్ మీదకే వస్తున్నాను సార్. మీ పాయింట్ సిపిఎం రాఘవ్ గారు, సిపిఎం రాఘవ్ గారు వాళ్ళ అమ్మాయిని ముస్లింకి ఇచ్చారు. అది కాదు ఇక్కడ చర్చ, కేరళలో జరిగిన చర్చ. అవును సార్, కరెక్టే. నేను మీకు ఇప్పుడు ఏదైతే ఈ ఉగ్రవాదం వైపుకి మీరు మళ్ళిస్తున్నారు అని చెప్తున్నారో ఆ ఫిగర్ అండ్ ఫ్యాక్ట్స్ పైకి కూడా తీసుకొద్దాం సార్. నేను ఇప్పుడు తీసుకొస్తున్నా, అదే చెప్పబోతున్నాను నేను మీకు. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, దాదాపు 32,000 మంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఒక్కసారి కనుక నా దగ్గర ఏదైతే రిపోర్ట్ ఉందో, ఆ రిపోర్ట్ ఏదైతే ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ఉందో, దాంట్లో మీరు చూసుకుంటే కనుక ఇంటర్నేషనల్ లెవెల్లో ఐఎస్ఐలో ఐఎస్ఐఎస్ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఏదైతే సంథింగ్ చెప్తున్నారో దాంట్లో మొత్తం వరల్డ్ వైడ్గా ఎంతమంది దాంట్లో చేర్చుకున్నారు, ఎంతమంది దాంట్లో చేరారు అంటే కనుక ఒక రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటేనేమో 40,000 ఫ్రమ్ 110 కంట్రీస్, 40,000. ఇంకోటి దాంట్లో నుంచి చూసుకుంటే 42,000 ఫ్రమ్ 88 కంట్రీస్. ఇప్పుడు ఇక్కడ దీంట్లో చూసుకుంటే కనుక అదే రిపోర్ట్లో ఫ్రమ్ హౌ మెనీ పీపుల్ ఫ్రమ్ ఇండియా అంటే ఒక రిపోర్ట్లో వచ్చేసి 160 మంది అరెస్టెడ్ బై జాయినింగ్ ఐఎస్ఐఎస్ అని ఉంది. ఇంకో చోట 180 నుంచి 200 ఉంది. ఇంకోటి ప్రముఖ ఎన్డీటీవీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే 155 ఉంది. అంటే మన దేశం నుండి షిబ్లి గారు, మనం ఎవరు మాట్లాడుకుంది కాదు, కేరళ ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో చెప్పింది. ఉమేష్ చాండి గారు ఇస కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి గౌరవనీయులు, వారు చెప్పింది 2006 నుంచి 2012 వరకు సంవత్సరానికి 28,000 గారు ఏదైతే చెప్పారో లేదండి. ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో ఇంటెలిజెన్స్ వ్యవస్థని మాట్లాడి 7,800 మంది హిందూ యువతలు మారారు ఈమె ఇటువంటి లవ్ జిహాద్ చేసుకుని చెప్పారు అచ్యుతానందన్ గారు. సిపిఎం ముఖ్యమంత్రి, సిపిఎం ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కాదు వాళ్ళిద్దరు. వారు ఏం చెప్పారంటే కేరళలో లవ్ జిహాద్ చాలా ఎక్కువగా ఉంది, హిందూ యువతలు మాయమైపోతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, కేరళకు చెడ్డ పేరు వస్తుందని అచ్యుతానందన్ గారు చెప్పారు, ఈ ఉమెన్ చాండి గారు చెప్పారు. వీళ్ళెవరు కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు కాదు, ఆ పార్టీ ఎప్పుడు అధికారంలోకి లేదు. అది ఆ ఫిగర్స్ మనం తీసుకుందాం సార్, మీరు చెప్పే ఫిగర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? 41,620 ఎవరు చెప్పారు మీకు ఆ ఫిగర్స్? కేరళ ముఖ్యమంత్రి చెప్పిన ఫిగర్స్ కాదండి. ఎట్లా మీరు నా దగ్గర అఫీషియల్ నేను రిపోర్ట్ నా దగ్గర ఉంది సార్. స్లీపర్ చాలా మంది ఉంటారు, స్లీపర్ హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు తెలుసా? హైదరాబాద్ లో 11 మందిని పట్టుకున్నారు, 227 మంది పేర్లు ఇచ్చారు. నాకు తెలిసి హైదరాబాద్ లో 20,000 మంది. శ్రీనివాసరావు సరస్వతి, నమస్కారం సార్. ఓకే సార్.